హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరం బ్లూలాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నా ఫస్ట్ డిఐఎంఎల్ అండి, డే ఇన్ మై లైఫ్. నేను ఫస్ట్ టైం ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంట్లో ఏ విధంగా పనులు చేసుకుంటాను అనేది అయితే మీతో నేను షేర్ చేస్తానండి. ఉదయాన్నే లేచేసి ఇంకా ముందు వాకిలు అయితే ఊడ్చేస్తున్నాను. బయట ఆల్రెడీ మెయిడ్ వచ్చేసి ముగ్గేసేసి వెళ్ళిపోయింది. ఇంక ఇక్కడ గుమ్మం ముందు మాత్రం మేమే ఊడ్చేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటాను నేను ఇక్కడ. అదేవిధంగా తులసమ్మ దగ్గర ఊడ్చేసి ముగ్గు పెడతాను. ఇంకా మొక్కలకి నీళ్లు పోసేస్తున్నానండి. పొద్దున్నే టైం ఎంతైందో తెలుసా అండి? అసలు 6:30 కూడా అవ్వలేదు. ఎంత వెలుతురు వచ్చేసిందో, బోల్డ్ అంత వెలుతురు వచ్చేసింది. ఒక మళ్ళీ 10:00 to 11:00 ఆ టైంలో కొంచెం మబ్బులేసినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఎండగా ఉంటుంది. అసలు ఎండ మాత్రం చాలా ఉంది. ఇంకా మొక్కలకి ఉదయము సాయంత్రము రెండు పూటలో పోస్తున్నాను నీళ్లు. కొంచెం సమ్మర్ కదా, మరి మొక్కలన్నీ పాడైపోతాయి అని చెప్పానని. అందులోనూ మల్లె చెట్టు ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి, చక్కగా పూలు పూస్తున్నాయి. ఏదో ఒకటి రెండు పూలు పూసినా అదొక ఆనందం కదా. అందుకని చెప్పి ఇంకా ముందు మొక్కలకి అన్నీ పొద్దున్నాయి, అంటే వాతావరణం కొంచెం చల్లగా ఉన్నప్పుడే ఓ బకెట్ నీళ్ళు అయితే మొక్కలకి పోసేస్తున్నాను. తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర ముగ్గు వేసేసుకున్నాను. ఇంకా గుమ్మంలో కూడా ఊడ్చేసి వచ్చాను. తర్వాత తడితో తుడిచేసి ఇంకా గుమ్మానికి అటు ఇటు ముగ్గు వేస్తానండి. మధ్యలో అంటే పెయింట్ ఉంది యాక్చువల్గా, కానీ నాకు ఏంటంటే ఇంకా అటు ఇటు ముగ్గు వేస్తాను, ఎందుకంటే తుడిచి అలా వదిలేయడం ఇష్టం లేక అటు ఇటు ఒక చిన్న గీత అయితే ఏదో ఒకటి గీస్తాను. ఇంకా ముగ్గు పని అయితే అయిపోయింది పొద్దున్నే. ఇంకా ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మాకేంటంటే ఆల్టర్నేట్ డే వచ్చేసి మార్నింగ్ టైము కరెంట్ పోతుంది. 6:00 నుంచి 7:00 వరకు పవర్ కట్ ఉంటుందండి మాకు. అందుకని చెప్పి ఇంకా మళ్ళీ కరెంట్ పోతే 7 వరకు కరెంట్ రాదు, ఉషు 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 అనుకుంటూ కూర్చోవాలి ఇంకా అని చెప్పానని. ఇంకా ముందైతే ఈ పాచి పని అయితే చేసేసుకొని వచ్చాను. ఇంకా మా వారు కూడా గుడికి వెళ్ళడానికి స్నానం చేసేసి రెడీ అయిపోయి కూర్చున్నారు. ఇంకా పాలు పెట్టేసేసి కాఫీ అయితే కలిపి ఇచ్చేసాను ఆయనకి. ఇంకా ఆయన అయితే గుడికి బయలుదేరారు. ఆయనతో పాటు జీవన్ కూడా వెళ్తున్నాడండి, ఎందుకంటే హాలిడేసే కదా. వాడు కూడా ఏంటంటే నాన్న నేను వస్తాను అని చెప్పానని. పిల్లలు కూడా వెళ్తూ ఉంటారు. సరే వాళ్ళు వెళ్తాము అని అన్నప్పుడు ఎందుకులే వద్దండమ్మా అని చెప్పానని తీసుకెళ్తూ ఉంటారు. రెగ్యులర్గా వెళ్ళరు, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. ఇంకా కృష్ణ ఏమో పార్కుకి వెళ్తానమ్మా నేను ఆడుకొని వస్తాను అని అన్నాడు. సరే నాన్న అన్నాను. ఇంకా వీళ్ళిద్దరు అయితే ఇంకా గుడికి బయలుదేరుతున్నారు పొద్దున్నే. ఇంకా కృష్ణ కూడా పార్క్కి వెళ్ళాడు, ఆడుకొని వస్తాను కాసేపు, ఫ్రెండ్స్ అందరము వెళ్తున్నాము అని చెప్పానని వెళ్ళాడు. మొన్నటిదాకా వాడికి కూడా కాస్త ఒంట్లో బాగోక కొంచెం బయటకు అది వెళ్ళలేదు కదా. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు ఏంటంటే బోన్లోంచి వదిలిన ఏమంటారు చిలకలాగా ఇంకా ఎగిరి గంతులేసి ఆటలు అన్నమాట ఇంకా వాళ్ళకి బాగాను. ఇంకా వాడు పార్కుకి వెళ్ళాడు. ఇంకలోపు కరెంటు రావడము, ఇంకా మంచినీళ్ళు అయితే ఇంకా మోటార్ వేసేసి మంచినీళ్ళు అయితే పట్టేసేస్తున్నాను. మాకేంటంటే పవర్ కట్ అయినప్పుడు మాకు మంచినీళ్ళు రావు, అంటే 6 to 7 నీళ్ళు రావు. మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాతే పట్టుకోవాలి నీళ్ళు, అప్పుడే వస్తాయి. ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మావి పోర్షన్స్ కదా డివైడ్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళము మోటార్ అయితే వేసుకొని ఎవరు వంతు వచ్చినప్పుడు వాళ్ళము నీళ్ళు అయితే పట్టుకుంటాము. ఇంకా సరే ఇంకా మా వంతు వచ్చినప్పుడు నేను మోటార్ వేసేసి అన్నీ మంచినీళ్ళు అయితే పట్టేశాను. నీళ్లు పట్టేసేసి మొన్న ఆల్రెడీ నీళ్లు పట్టాను, కానీ చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగోక సరిగా అన్నీ పట్టలేదు అని చెప్పానని. ఇంకా అందుకని చెప్పి మొత్తం నీళ్ళన్నీ తీసేసి పట్టేశాను. ఇంకా యాక్చువల్లీ ఈ వీడియో అయితే హెల్త్ బాగోకపోయిన మర్నాడేనండి. ఒక్కరోజు పడుకుంటే చాలు బోల్డ్ అంత పని కనిపిస్తూ ఉంటుంది అని అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఎనర్జీ అయితే వచ్చింది కదా, పర్లేదు ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అని చెప్పానని. ఇంకా ఎప్పుడైనా సరేనండి, ఈ రోజు కాకపోయినా రేపైనా మన ఇంట్లో పని మనమే కదా చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఇంకా తర్వాత నీళ్ళు అవి పట్టేసేసి ఒక 1/2 గంట అయితే అలా కూర్చున్నానులేండి. కంటిన్యూగా అయితే పని చేయలేను, ఒక 10 నిమిషాలు అలా కూర్చొని ఒక కాసేపు రెస్ట్గా అని అన్న తర్వాత మళ్ళీ ఇంకా వెంటనే గదులన్నీ ఊడ్చేసాను. ఇంకా గదులన్నీ ఊడ్చేసుకొని వచ్చేసి బయట కూడా ఈ కొంచెం గాలి వాన వాటికి ఆకులు కూడా చెట్లు ఆకులన్నీ బాగా రాలిపోతున్నాయి. అసలు ఇంకా ఈ బయట వరండా అంతా కూడా ఊడ్చేశాను. ఇదేంటంటే వీలుని బట్టి నేను పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు ఇదే టైం అని ఏం పెట్టుకోనండి. పొద్దున వీలైతే పొద్దున, సాయంత్రం అయితే సాయంత్రం, చేసే పనిని బట్టి టైముని బట్టి ఊడ్చేస్తాను ఇంకా ఈ బయట కూడా.
ఇంకా తర్వాత ఆల్రెడీ వాషింగ్ మిషన్ వేశాను 2 రౌండ్లు, బట్టలు అయితే ఆరేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మీకు ఒక చిన్న ఐడియా చెప్తాను, మీరు ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి, అంటే నాలా పొట్టిగా ఉన్న వాళ్ళకి. నాకేంటంటే యాక్చువల్లీ ఈ దండెం అందదు బట్టలు ఆరేసుకోవడానికి, అందుకు నేను ఏం చేశానంటే ఈ గొడుగు చూశారు కదా ఇప్పుడు, పాతకాలంలో గొడుగులు ఉంటాయే ఇలా కరువు వచ్చి చివర్లో ఒక పుల్లలాగా వచ్చి ఉంటాయి, ఆ గొడుగుతోటి నేను చూసారా ఇందాక నేను చున్నీని ఎలా ఆరేసానో, వేసేసి ఆ గొడుగు ఆ కర్రతోటి ఇలా లాగుతానన్నమాట, అటు చివర ఇటు చివర క్లాత్ని పట్టుకొని లాగేసేసి ఆరేస్తాను. ఆ విధంగా నాకు దండెం అందదు కాబట్టి ఆ గొడుగు నాకు సపోర్టు బట్టలు ఆరేసుకోవడానికి. మా వారి పంచలు అవ్వచ్చు, నా చీరలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ టవల్స్ ఇలాంటివన్నీ ఏంటంటే వేసి అలా లాగేస్తూ ఉంటాను ఆ గొడుగు చివరతోటి. గొడుగనే కాదు ఏదన్నా కర్ర ఉన్నా సరే అలా చేసేయచ్చు, కాకపోతే గొడుగుది ఏంటంటే అది చివరిలో షార్ప్గా ఉంటుంది కదా, ఈజీగా పని అయిపోతుంది అని చెప్పనునే అలా పెట్టుకున్నాను నేను. ఇంకా ఆ గొడుగు ఎప్పుడు బయట దండానికే తగిలిచ్చి ఉంటుంది. ఇంకా బట్టలు అవి కూడా ఆరేసేసి వచ్చాను. ఈలోపు మా వారు కూడా గుడి నుంచి వచ్చేసారు. ఇంకా రాగానే ముందు పాలైతే పెట్టేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి బార్లీ వాటర్ కూడా పెట్టానండి, నేను తాగుతాను బార్లీ వాటరు. సమ్మర్ సీజన్ నాకు పడదు అని చెప్పాను కదా, ఇంకా సగ్గుబియ్యం కానీ బార్లీ కానీ ఏదో ఒకటి రోజు పెట్టుకొని అయితే తాగుతాను నేను, కొబ్బరి నీళ్ళు తెప్పించుకొని అవి తాగుతూ ఉంటాను. ఇవాళ అయితే బార్లీ వాటర్ పెట్టాను, ఇంకా అవి మరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా అయితే నైటే పెట్టేసుకుంటాను, పెట్టుకొని పొద్దున్నే చల్లగా ఒక గ్లాస్ అయితే తాగుతాను. నిన్న పెట్టుకోలేదు, మర్చిపోయాను అన్నమాట నిన్న రాత్రి కాచడము. కొంచెం ఓపిగ్గాను లేదు, ఇంకా ఫీవర్ అయితే తగ్గిపోయింది, కొంచెం ఎనర్జీ కొద్ది కొద్దిగా వస్తుంది, ఇంకా పూర్తిగా రాలేదు. అందుకే పనులు కూడా నెమ్మదిగా చేసుకుంటున్నాను. ఇంకా అందుకు రాత్రి పెట్టలేదు బార్లీ వాటర్, ఇప్పుడు ఉదయాన్నే పెట్టేశాను. ఇంకా పాలు కూడా పెట్టాను, ఇవి వచ్చేసి నిన్న పాలు కొంచెం మిగిలాయి. ఇంక ఇంట్లో కూడా పళ్ళు ఉన్నాయి, సరే అయితే ఫ్రూట్స్ అలాడ్ చేసేద్దాము అని చెప్పనని కస్టర్డ్ పౌడర్ వేసేసి పాలల్లో కలిపేసి ఈ కాగిన పాలు కూడా వేసేసానండి. వేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. నేను ఎప్పుడు ఫ్రూట్స్ అలాడ్ చేసినా కూడా పంచదార వేయను అందులో, వేస్తే బెల్లం కానీ పటిక బెల్లం కానీ వేస్తాను. ఈరోజు అయితే పటిక బెల్లం ముక్క వేసేసి ఇది ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. అయితే కస్టర్డ్ పౌడర్ లేకుండా ఫ్రూట్స్ అలాడ్ చేసుకోవచ్చు, మీలో నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉండుండొచ్చు, తెలియని వాళ్ళకైతే ఒక్కసారి చెప్తానండి నేను. మనకి మొక్కజొన్న పిండి దొరుకుతుంది కదా, కార్న్ఫ్లోర్ అంటాం మనం, ఆ కార్న్ఫ్లోర్ని ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మనం చేసుకునే క్వాంటిటీని బట్టి పాలల్లో కలిపేసేసుకొని మనం సేమ్ ఇదే ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు. ఆ మొక్కజొన్న పిండికి పాలు మనకి చిక్కబడతాయి, తర్వాత మనం పళ్ళు కలిపేసేసుకొని కస్టర్డ్ చేసుకోవచ్చు. దానికి ఫ్లేవర్ కోసం అయితే ఇలా వెనీలా ఎసెన్స్ అని సూపర్ మార్కెట్లో కానీ కిరాణా షాపుల్లో కానీ అమ్ముతూ ఉంటారు. ఇది బాటిల్ 40 రూపీస్ ఏమోనండి. ఇది ఒక 4-5 చుక్కలు లేదా ఒక స్పూన్ ఫ్లేవర్ కోసం వేసామంటే ఆ కార్న్ఫ్లోర్కి ఏమో పాలు చిక్కబడతాయి, ఈ వెనీలా ఎసెన్స్కి ఏమో ఫ్లేవర్ వచ్చేస్తుంది చక్కగా, పిల్లలు అలా కూడా తినేస్తారు. లేదంటే మనం డైరెక్ట్గా కార్న్ఫ్లోర్ పౌడర్ అయినా కొనుక్కొచ్చుకొని మనం చేసుకోవచ్చు. జీవనేమో దేవుడికి దీపారాధన చేయాలని చెప్పి కృష్ణుడు చూడండి, అన్నయ్య మొన్న నువ్వు చేసుంటావు చుక్కమల్లి, చుక్కమల్లి ఇవి కూడా బాగానే వచ్చింది కదా చెట్టు, నెమ్మది వర్షం పడింది కదా నాన్న, వర్షాలు పడితే చిగురు బాగా వస్తాయి. హే మొగ్గు వచ్చింది కదా, వావ్ దాని పూసే ఇది ఫస్ట్ టైం తీసుకున్నాడు, ఇది ఫస్ట్, ఇది అది పెరిగిపోయింది మన 3 ఏళ్ళు వచ్చిందో పూలే పూయట్ల కానీ ఉంటాయి ఎక్కడో మొగ్గలు, మనం చూసుండున్నాం అంతే. 2 సార్లు పూసాయిగా 2 పూలు, ఇంకా పూస్తాయి నెమ్మదిగా నెమ్మదిగా కొయ్యి నెమ్మదిగా కొయ్యి గులాబీలు. అవును మరి చూడు వచ్చి ఉంటాయి నాన్న మొగ్గలు, నాకు ఆకు ముట్టుకుంటే భయం వేస్తుంది, గుచ్చుకుంటుంది కదా, దురద వస్తుంది ముట్టుకుంటుంది, గుచ్చుకోవడం కాదు. ఏ దురదేం రాదు, రఫ్నే తీసుకొచ్చి నాకు ఇక్కడ రాశాడు, ఇన్ని పొక్కులు వచ్చేసాయి. మొహమ్మీద మొహమ్మీద రాశాడా, దేనికో బయట వేసాం కదా, ఇప్పుడు శ్రీరామ్ వచ్చేట్టు ఉంటుంది.
అప్పుడు బయటకు వచ్చి నేను శ్రీరామ్ ఆడుకుంటే అన్నయ్య కూడా వచ్చాడు. మొదటిపట్టు ఆడుకుంటే ఆడుకుంటూ పెళ్లి తీసి రాకు శ్రీరామ్డికి రాశాడు. కానీ మొగ్గలు వస్తూ ఇది కట్టాలి నాన్న చెట్టు, ఇట్లా పైకి నించోబెట్టి కట్టాలి, వంగిపోయింది చూడాలి. ఆ జాతి చెట్టు కూడా ఇవాళ కట్టాలి. ఏంటివి మొగ్గలొద్దు, మొగ్గలొద్దు, రేపటికి విచ్చుకుంటాయి అవి. అంతే దా కట్ చేశారు. అవును, ఎవరో కొమ్మే కట్ చేసేసారు. ఫోన్లేదా ఆడుకుంటావా? చెమటలు చూడు, లోపలికి రావచ్చు కదా. నీకేం కొవ్వు ఉందని రావు కొవ్వు తగ్గడానికి. అదే అట్లా చెప్పు, ఆడుకుంటానమ్మా కాసేపు అని. గుప్పెడంత లేవు, నీకు ఫ్యాట్ ఉందా? అదిగో అటు వద్దు, వద్దు అనవసరంగా. ఊరికే మాట అనిపించుకోవద్దు జీవన్. మళ్ళీ బాల్ కబుర్లతోటి వాడికి ఫ్యాట్ కరగాలిటండి. ఇంకా వాడి కబుర్లన్నీ విన్నారు కదా. ఇంకా అలా చేసి మొత్తం మీద ఏదో పువ్వులు అయితే కోసి ఇచ్చాడు. కాస్త కోసి నాన్న అంటే, ఆల్రెడీ నేను టిఫిన్కి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసేసాను. కృష్ణ ఏమో దీపారాధన చేసేసాడు. ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత పిల్లలిద్దరికీ టిఫిన్ పెట్టించేసాను, వాళ్ళు తినేశారు. తర్వాత వచ్చేసి ఇక్కడ నాకు మేడ్కి ఇంకా మా ఇద్దరికి కూడా టిఫిన్ అయితే పెట్టేశాను. తనకి ఇచ్చేసి ఇంకా నేను కూడా టిఫిన్ తినేసేస్తున్నాను. ఇంకా లంచ్కి వచ్చేసి పెద్దగా హడావిడి లేదు, కంగారు లేదు, లంచ్ బాక్సులు టెన్షన్ లేదు, నిదానంగా చేసుకోవచ్చులే అని చెప్పానని ఇంకా నేనైతే కాసేపు రెస్ట్ తీసుకున్నాను. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా 10:30 ఆ టైంలో వచ్చేసి ఇంకా వంట చేద్దాము అని చెప్పానని వంట అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ కుక్కర్లో అయితే పెట్టేశానండి నేను. ఇది అయిపోయి ఉందనుకోండి, తర్వాత పోపు వేసుకోవడం ఎంతసేపు చెప్పండి, చాలా ఈజీ కదా. అన్నము పప్పు అయితే పెట్టేశాను కుక్కర్లు, అవి అవుతున్నాయి. ఈలోపు మా వాళ్ళు మొన్న టీవీ రిపేర్కి ఇచ్చారు కదా, ఆ ఇల్లు అది తీసుకొచ్చారు మా వారు. రిపేర్ అయ్యిందిట, లక్కీగా అమ్మయ్య అనుకున్నాము. లేదంటే ఇప్పుడు మళ్ళీ అమ్మ మళ్ళీ కొత్త టీవీ కొనుక్కోవాలా, అదొక ఖర్చు అని అయితే అనిపిస్తుందండి. నిజంగా మిడిల్ క్లాస్ మనం ఏంటంటే మనకి ఖర్చులు పెరుగుతూ పోతాయి కానీ కనిపిస్తూ ఉంటాయి, కానీ జీతాలు మాత్రం పెరగవు అని అయితే అనిపిస్తుంది. జీతం ఏమో అంతే ఉంటుంది. మనకి రోజువారీ ఖర్చులు అవ్వచ్చు, నెలవారీ ఖర్చులు అవ్వచ్చు, ఏదో ఒక రకంగా మనకి ఖర్చులు అనేవి పెరిగిపోతూ కనిపిస్తూ ఉంటాయి కదా అని అయితే అనిపిస్తుంది. అమ్మయ్య లక్కీగా రిపేర్ అయితే అయిపోయిందిలే టీవీ అనని సంతోషించాము. ఇంకా ముందు మాకన్నా పిల్లలు చాలా హ్యాపీ అండి. ఇంకా టీవీ రిపేర్ అయిన తర్వాత ఇంకా తెచ్చి దాన్ని అయితే ఇంకా మళ్ళీ యథాస్థానం ప్రవేశయామి అన్నట్టుగా ఇంకా దాన్ని ఫిక్స్ చేసేసి ముందు రీఛార్జ్ అయితే చేపించేసుకున్నారు ఇద్దరు కలిసి. ఇంకా వాళ్ళకి పండగే పండగ ఇంకా టీవీ ఇక ఉంటే మెయిన్ క్రికెట్, పిల్లలు బాగా క్రికెట్ చూస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి నేను మొన్న 2 రోజులు ఫీవర్ ఉండి అసలు దోశపిండి అవి నానిపోయలేదు. ఇంకా అందుకు ముందు పప్పులు కూడా నానిపోసేసాను పొద్దున్నే దోశకి. ఇంకా అది కూడా నానితే మధ్యాహ్నం అలా రుబ్బేసేయచ్చులే అని చెప్పనని మినపప్పు బియ్యం అయితే నానిపోసేసాను. తర్వాత వంటకి ఆల్రెడీ పప్పు అన్నం ఉడికిచ్చాను కదా, ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని. అంత ఎక్కువగా హుషారుగా లేను, మీకు నా కిచెన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. నేను ఇంకా అంత ఫాస్ట్గా పని అయితే చేయలేకపోతున్నాను ను ఇంకా అందుకని చెప్పి కిచెన్ కొంచెం ప్లాట్ఫామ్ అది క్లీన్ చేయాలి. సరే నిదానంగా చేద్దాంలే అని చెప్పని అయితే ఆగాను. నెమ్మదిగా ఈ పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చానన్నమాట. కాసేపు రెస్ట్ తీసుకుంటూ, కాసేపు పని చేసుకుంటూ ఈ విధంగా. అయితే ఈరోజు వచ్చేసి మొన్న మార్కెట్లో చింతచిగురు తీసుకొచ్చాను కదా, అది పప్పు చేద్దాము అని చెప్పనని పప్పుకైతే పెట్టాను. ఆల్రెడీ పప్పు ఉడికించి పెట్టాను కదా, చింతచిగురు కూడా బాగు చేశాను. అయితే ఈ చింతచిగురు పప్పుకి కాంబినేషను రాగి సంగటి చాలా బాగుంటుందండి. అందుకని చెప్పి ఏం చేశానంటే ఫస్ట్ ఒక 1/2 గ్లాస్ అన్నం వండేసేసి అది రాగి సంగటి చేసేసాను, ఇందాక చూసారు కదా. ఇంకా తర్వాత మళ్ళీ మామూలుగా కొంచెం వైట్ రైస్ కూడా వండాను. వైట్ రైస్ రాగి సంగటి అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా పప్పుకైతే తిరమూత వేస్తున్నాను. మా నాన్నమ్మ చింతచిగురు పప్పు చాలా బాగా చేస్తుందండి. అది కూడా ఏ కాంబినేషన్లో చేస్తుంది తెలుసా,
వంకాయ కాంబినేషన్లో చేస్తుందండి, చాలా బాగుంటుంది. అసలు గ్రీన్ కలర్ వంకాయల్ని పోపులో వేసేసి అందులో చింతచిగురు వేసేసి పప్పు వేసి చేస్తుంది. అసలు చాలా బాగుంటుందండి ఆ రెండు కాంబినేషన్. మీరు ఎప్పుడైనా చేసి ఉంటే, తినుంటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి. కానీ నేనైతే మొన్న మిస్ అయ్యానండి, మార్కెట్లో నాకు ఆ గ్రీన్ కలర్ వంకాయలు అనేవి దొరకలేదు. మార్కెట్లో అంతా చూశాను కానీ దొరకలేదు. సరే చింతచిగురు అయితే తీసుకొచ్చాను. ఇంకా పప్పుకైతే పోపు వేసేసాను. ఇంకొక పక్క బాండ్లి పెట్టేసేసి కూర చేద్దాము అని చెప్పనని వంకాయ కూర అయితే చేస్తున్నానండి. ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతిపొడి వేసాను. మెంతిపొడి నేను కొంచెం చాలా వట్టుకు అన్నిట్లలో యూస్ చేస్తూ ఉంటాను, పిల్లలకి కూడా మంచిది కదా అని చెప్పనని. మెంతులుగా వస్తే తినరని పొడి చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆవాలు, మెంతిపొడి, జీలకర్ర వేశాక ఇంగువ, కరివేపాకు వేసేసి ఉప్పు, పసుపు వేశానండి. సరిపోయేంత ఉప్పు వేసేసాను కూరకి. వేసేసి కట్ చేసిన వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసాను. నేను ఈ టిప్ని ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తున్నానండి. నేను అసలు నూనెలోనే ఉప్పు వేసేసి మీరు వంట చేసి చూడండి, ఎంత తొందరగా వంట మనకి అయిపోతుందంటే టైం మనకి చాలా సేవ్ అవుతుందండి. వర్కింగ్ ఉమెన్స్ అయినా హౌస్ వైఫ్ అయినా గంటలు గంటలు మనం కిచెన్లో ఉండకుండా మనం పనిని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఇంకా అందులో వంకాయ ముక్కలు వేసేసి మూత పెట్టకుండా ఒకసారి కలిపేసేసి సిమ్లో పెట్టి వదిలేశాను. కూర అనేది 2 నిమిషాల్లో మగ్గిపోతుందండి. ఇంకా చింతచిగురు పప్పు విషయానికి వస్తే ఆవాలు, మెంతిపొడి, జీలకర్ర వేయలేదులేండి, ఆవాలు, మెంతిపొడి, పచ్చిమిరపకాయలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, పోపు అయితే వేయించేసేసాను. వెల్లుల్లిపాయలు ఆప్షను, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఉల్లిపాయలు మాత్రం కంపల్సరీ వేసుకోండి, చాలా బాగుంటుంది చింతచిగురు పప్పు విత్ ఉల్లిపాయ కాంబినేషన్లో. తర్వాత ఇంకా ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసి చింతచిగురు కూడా వేసేసి 1-2 నిమిషాలు వేగిపోయిన తర్వాత ఉడికించిన కందిపప్పు కూడా ఇందులో వేసేసి కలిపేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే చింతచిగురు మీకు పుల్లగా ఉందంటే చింతపండు వేసుకో అవసరం లేదు, లేదంటే కొంచెం చింతపండు రసం కూడా వేసుకోండి. పుల్లగా కావాలంటే, పులుపు తక్కువ ఉంది అనిపిస్తే కొద్దిగా చింతపండు రసం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పులుపు సరిపోయిందని చెప్పి నేను వేయట్లేదు. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయినట్టే చూడండి. 2 నిమిషాలు మూత పెట్టకుండా నూనెలోనే ఉప్పు వేసేసి కూర వేసేస్తానా, వేగిపోయింది, మగ్గిపోయింది వంకాయ కూడాను. పప్పు మరీ చిక్కగా ఉంటే రాగి సంగట్లోకి బాగుండదు కదా, అందుకు కొంచెం వాటర్ పోసి కొంచెం పల్చగా చేసి 1-2 నిమిషాలు ఉడికిచ్చేసానంటే కమ్మగా చింతచిగురు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. రాగి సంగట్లోకి చింతచిగురు పప్పు చాలా బాగుంటుంది కాంబినేషన్. వైట్ రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది అనుకోండి. మాకైతే రాగి సంగట్లోకి బాగుంటుంది, ఇవాళ అందుకు నేను రాగి సంగటి కూడా చేశాను. తర్వాత అది ఉడుకుతూ ఉండేలోపు మిక్సీ జార్లో కొద్దిగా కారము, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ధనియాల పొడి, లేదంటే ధనియాలైనా వేసుకోవచ్చు, లేదంటే ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసేసి దీన్ని నేను కొంచెం బరకగా మిక్సీ తిప్పేశానండి. మరి ముద్దలా పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా అయితే గ్రైండ్ చేసేసాను. ఇలా గ్రైండ్ చేసేసిన పేస్ట్ని వంకాయ కూరలో వేసేసానండి. ఉల్లి కారము మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా వేసేసాను. 1-2 నిమిషాలు ఇప్పుడు ఈ కూరలో వేయించేసాను అనుకోండి, ఉల్లి కారం కూడా వేగిపోతుంది. వంకాయ ఉల్లికారం కూర అయితే రెడీ అయిపోయిందండి. నూనెలోనే ఉప్పు వేసేసి గంటలు గంటలు వేయించే దొండకాయ కూరను కూడా మనం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేయచ్చండి. ఈ టిప్ని మీరు తప్పకుండా ఫాలో అయ్యి మీకు ఇది ఎంతవరకు యూజ్ అయ్యింది అనేది నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. నిజంగా అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది వంట. నేను కుక్కరు పప్పు అన్నం ఉడికించి పెట్టానా, జస్ట్ 1/2 గంటలో వంటింట్లోకి వచ్చేసి నేను కూరను పప్పు తిరమూత వేసేసి వంట అయితే రెడీ చేసేసానండి. 15 మినిట్స్లో అయిపోయింది నాకు వంట వచ్చేసి. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది. నాకు కొంచెం ఒంట్లో సరిగా లేదు కదా, చింతచిగురు పప్పు తింటే ఎందుకులే మళ్ళీ గ్యాస్ వస్తుందేమో అని నేను కొంచెం ఉత్తిపప్పు అయితే పక్కన పెట్టేసేసుకున్నాను. పైగా వేడి చేస్తుంది కదా చింతచిగురు పప్పు, అందుకని చెప్పి ఉత్తిపప్పు పక్కన పెట్టుకున్నాను, అది తినేద్దాంలే అని చెప్పనని. ఇంకా తర్వాత పిల్లలు ఇంకా వడియాలు ఉన్నప్పుడు వదిలిపెట్టరు కదా, ఇంకా వాటిని కొన్ని వడియాలు అయితే వేయించమంటే, పైగా చింతచిగురు పప్పులోకి ఊరమిరపకాయల కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, అందుకని ఇంకా వంట కంప్లీట్ అయిపోయింది. కూర అయిపోయింది, పప్పు అయిపోయింది, ఇంకా అన్నీ తినడానికి అయితే పెట్టేసాం గదిలో.
ఇంకా వడియాలు కూడా వేయించేసేస్తున్నాను పిల్లలకి, కాసేపు నేను అంజుకొని తింటారు కదా అని చెప్పానని. రాగి సంగటి కూడా ఏంటంటే వేడి వేడిగా తింటే బాగుంటుంది. ఆవకాయ నంజుకొని తిన్నా, కొత్త ఆవకాయ అయినా పాత ఆవకాయ అయినా, ఆవకాయతో కూడా రాగి సంగటి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి రాగి సంగటి. ఈరోజు లంచ్ వచ్చేసి చింతచిగురు పప్పు, అలాగే రాగి సంగటి, వడియాలు, ఊరమిరపకాయలు, ఇంకా వంకాయ కూర అండి. వంకాయ ఉల్లికారం పెట్టి కూర అయితే చాలా బాగా కుదిరింది నాకు. నిజంగా చెప్పాలంటే నాకు ఈరోజు ఎందుకో నా నోటికి పప్పు కన్నా కూరే బాగా నచ్చింది నాకు. ఇంకా లంచ్ అయితే ఇంకా అందరికీ పెట్టిచ్చేసేస్తున్నాను. లంచ్ తినేసేసిన తర్వాత కాసేపు అయితే పడుకున్నానండి నేను. యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల ఏంటంటే నోరు కూడా హితవుగా ఉండట్లేదు, ఏదన్నా తినాలన్నా కూడా అంత టేస్టీగా అనిపించట్లేదు, అంత నచ్చట్లేదు, రుచిగా అనిపించట్లేదు. అందుకు ఏంటంటే లైట్గా ఏదో నచ్చింది కొంచెం చూసుకొని అలా తిన్నానన్నమాట. అందులో నాకు ఈరోజు వంకాయ కూర అయితే బాగా నచ్చేసింది. ఇంకా ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను కొంచెం సేపు ట్యాబ్లెట్లు వేసుకొని ఇంకాసేపు రెస్ట్గా పడుకున్నాను. ఇంకా పడుకొని లేచిన తర్వాత ఇంకా మళ్ళీ సాయంత్రము టీ పెట్టాలి కదా. ఇంకా టీ పెట్టుకున్నప్పుడు పప్పు మినపప్పు నానబోసాను కదా, ఇంకా అది పొట్టు తీసేసి గ్రైండర్ కూడా వేసేసాను. దోశ పిండి ఉందనుకోండి, ఏదైనా అటు ఇటు అయినా టిఫిన్ వేసేసుకోవచ్చు కదా రెడీగా పిండి ఉంటే. లేకపోతే పూట పూట ఏం టిఫిన్ చేయాలి అని వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి ముందు గ్రైండర్ అయితే వేసేసాను పప్పు. ఇంకా అది కూడా నలుగుతూ ఉంది. దాని తర్వాత వచ్చేసి నైట్ డిన్నర్కి ఇంకా ఏం చేద్దాము అని చెప్పని అయితే ఆలోచిస్తున్నాను. కాసేపు టీవీ చూస్తూ కూర్చున్నానులేండి. తర్వాత వచ్చేసి నైట్ డిన్నర్కి పిల్లలేమో ఫ్రైడ్ రైస్ చేయమ్మా చాలా రోజులు అయ్యింది కదా అని చెప్పని అయితే అడిగారు. సరే చేస్తాలే నాన్న అని చెప్పి ఇంకా దానికి కావాల్సినవన్నీ కట్ చేస్తున్నాను. మొన్న అన్ని కూరలు అయితే తీసుకొచ్చాను కదా, క్యారెట్ ఉల్లికాడలు ఇవన్నీ, ఇంకా ఉల్లిపాయలు అన్నీ కట్ చేశాను. సరే అన్నం కూడా పొద్దున పప్పు కూర అన్నీ అయిపోయాయి. మళ్ళీ అన్నం పెట్టాను వాళ్ళిద్దరికీ, ఫ్రైడ్ రైస్కి కాస్త అన్నం పెట్టేసి వేడిగా చేసేస్తే తినేస్తారులే అని చెప్పనని పెట్టాను. ఇంకా ఫ్రైడ్ రైస్ కావాల్సినవన్నీ కట్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను పెట్టిన బాండ్లీ అండి చాలా బాగుందండి. అసలు అత్తమ్మ సంవత్సరికాల అప్పుడు బాండ్లీ పెద్ద బాండ్లీ కావాలి అని చెప్పనని కొనుక్కున్నాను. ఇది వచ్చేసి ఇనుప బాండ్లీ, కిలోల లెక్కన పడింది. ఇది ఎన్ని కిలోలు ఉంది, 2.5 కిలోలు పైన ఉందేమో అండి. నాకు 400 అండ్ చేంజ్ పడింది, 440 450 ఎంతో పడిందండి కాస్ట్. అరిసెలకి లేకపోతే గారెలకి ఏదైనా ఆయిల్ ఐటమ్స్ చేసుకోవడానికి బాగుంది, చాలా బాగుంది. అప్పాలు చేసుకోవడానికి ఇలాంటి వాటికి చాలా వెడల్పుగా ఉంది, బాగుంది. ఇలా రైస్ ఐటమ్స్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంది, నచ్చింది చాలా బాగా. తర్వాత క్లీన్ చేసేసి దానికి ఆయిల్ రాసి వదిలేసేయండి అమ్మ, మీకు ఏమీ పాడవ్వదు అని చెప్పాడు అతను షాప్ అతను కూడాను. ఇప్పుడు వాడిన తర్వాత నీట్గా దాన్ని కడిగేసేసి పీచుతోటి శుభ్రంగా తోమేసి తర్వాత తడి తుడిచేసేసి కొంచెం ఒక 2 చుక్కలు నూనె వేసేసి దానికి అంతా మూకుడికి అంతా అప్లై చేసి పెట్టేస్తే అది చిలుమేం పట్టదు అని చెప్పి చెప్పాడు. నేనైతే అదే విధంగా చేస్తున్నానండి, చాలా బాగుంది. ఇంకా పిల్లలకైతే ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను నైట్ డిన్నర్కి వచ్చేసి. ఆల్రెడీ ఫ్రైడ్ రైస్ నేను వీడియో పోస్ట్ చేశానండి, ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, చూడాలనుకుంటే గిన ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. నేను కాలీఫ్లవర్ పకోడీ చేసి ఫ్రైడ్ రైస్ చేశాను, ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఫైనల్గా ఫ్రైడ్ రైస్ కూడా అయిపోయిన తర్వాత చివరిగా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఇంకా పైనుంచి. ఇక్కడ వచ్చేసి జీవను టేస్ట్ చూడడానికి వస్తాడు. వాడు ఎప్పుడు ఏం చేసినా కూడా ముందు బాగోలేదని చెప్తాడు, తర్వాత ఎక్స్ప్రెషన్ ఇస్తాడనమాట. ముందు బాగోలేని ఎక్స్ప్రెషనే ఇస్తూ ఉంటాడు. కాకపోతే కొంచెం కారం ఎక్కువయ్యిందిట, ఓ హడావిడి పడిపోయాడనమాట. ఇంకా ఇదేనండి ఇవాళ వీడియో. మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్, ఇంకా వీళ్ళు తిన్న తర్వాత నేను కిచెన్ అంతా క్లీన్ అయితే చేసుకోవాలి. ఇంకా అక్కడతోటి నా డే రొటీన్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి. అలాగే మీరు ఇచ్చే లైక్ కామెంటు నాకు చాలా సపోర్ట్ అవుతుందండి. మీ అందరి అభిమానం ఎప్పుడు ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఓకేనా మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.